भारत देश तरफ टेनिस आड़ी भारत देशा की ब्रांज मेडल दीकोन जाफरीन शेख गारू मुख्यमंत्री गार कल जी फाइनेंशियल एनो इबंधी एनो कष्ट पड़ी भारत देशा इंत गौरव जाफरीन शेख गार मुख्यमंत्री गारू अभिनंद जी शाप द्वारा मेम दादापू पद ना इरवे लक्षल वरक वाल आर्थिक सहाय इपटे अच्छा जी रोज पॉलिसी प्रकार स्पोर्ट्स पॉलिसी प्रकार वाल जॉब कोर जी अदे रक प्रभुत्वं रावाल्सिन पेंडिंग इंसेंटिव्स अभी मुख्यमंत्री गारु क्लियर चेयमनि चेप्पारु अंते काकुंडा ई रोज श्रीकांत गारु थॉमस कप गेलिचिनारु थॉमस कप अनेदी गेलिचडं भारतदेशं इदे मोट्टमोदटिसारी इप्पटिवरकु इंडोनेशिया वाळ्ळु गानि चैना वाळ्ळु गानि मलेशिया वाळ्ळु गानि गेलिचिनारु तप्प ఫస్ట్ టైం ఈసారి ఇండియాకి మెడల్ తీసుకొని రావడం నిజంగానే చాలా గర్వకారణం శ్రీకాంత్ గారికి ఇంతకు ముందరే మన ప్రభుత్వము రేణిగుంట దగ్గర 5 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ కూడా అకాడమీని ఏర్పాటు చేయడం కోసం ఇవ్వడం జరిగింది కాబట్టి ఇటువంటి ప్రోత్సాహం ప్రభుత్వం ద్వారా ఎన్నో అందిస్తున్నాం క్రీడల అభివృద్ధికి మన రాష్ట్రం కట్టుబడి ఉంది మన రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది ఇట్లా ప్రోత్సాహం వల్ల ఇటువంటి ప్లేయర్స్ ముందుకు రావడం ఇటువంటి విజయాలు సాధించడం నిజంగానే చాలా సంతోషం ఇటువంటి ప్లేయర్స్ ముందుకు వస్తే గాన మేము కూడా ఇంకా మరింత ప్రోత్సాహం వాళ్ళకి అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్ అంటే ఇలాంటి గ్రామ ప్రాంతాల్లో ఐడెంటిఫై చేయడానికి మేము కూడా ఇక్కడ వచ్చిన తర్వాత శాప్ చైర్మన్ అయిన తర్వాత శాప్ లీగ్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్న ప్రతి ఒక్కరు కూడా బడ్జెట్ గురించి మాట్లాడతారు ఏం ఆర్థిక సహాయం చేసినారు ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టినారు అనేది అది కాకుండా మేము ఈ రోజు స్పోర్ట్స్ లీగ్స్ ని ఆర్గనైజ్ చేయడం వల్ల దాదాపుగా 26,000 మంది క్రీడాకారులు ఆ స్పోర్ట్స్ లీగ్స్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అంతేకాకుండా మొన్ననే మీరు గాన బాగా గమనిస్తే సమ్మర్ క్యాంప్ జరిగింది ఆ సమ్మర్ క్యాంప్ అనేది జరగడం వల్ల దాదాపుగా 42,000 మంది క్రీడాకారులు కూడా ఆ సమ్మర్ క్యాంప్స్ లో పార్టిసిపేట్ చేశారు మీరు కూడా ఒకసారి ఏపీ హిస్టరీ తీసుకున్నా స్పోర్ట్స్ హిస్టరీ తీసుకున్నా కూడా మన రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున స్పోర్ట్స్ అనేది ఎప్పుడూ కూడా ఆర్గనైజ్ చేయడం లేదు ఫస్ట్ టైం చేస్తున్నాం మట్టిలో మాణిక్యాలని మీరే అన్నారు కదా గ్రామీణ ప్రాంతంలో క్రీడాకారులు అన్నారు వాళ్ళని వెలికి తీసే ప్రయత్నంలోనే ఈ టోర్నమెంట్స్ ని మేము కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది ప్రీవియస్ గవర్నమెంట్ లో అనిల్ కుంబ్లే గారు 10 వీక్ కంపెనీ అనే ద్వారా అకాడమీస్ ని రన్ చేయడం జరిగిందమ్మ ఆ అకాడమీస్ కి సంబంధించి ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరిగింది ఆ అకాడమీస్ అన్ని కూడా ఇప్పుడు క్లోజ్ అయిపోయినాయి వాళ్ళకి ఇంతకుముందు ఏ రకంగా పెట్టినారు ఏ రకంగా రన్ చేసినారు అనే దానిపైన ముఖ్యమంత్రి గారితో చర్చించినారు